తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సూర్యకళా మందిర్లో యూటీఎఫ్ అధ్యక్షతన మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఐవీరావు, యూటీఎఫ్ సభ్యులు, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ మహిళ పుణ్యవతి మాట్లాడుతూ మహిళలపై జరిగే ఆకృత్యాలు అరికట్టాలని, మరిన్ని చట్టాలు తీసుకురావాలని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐవీరావు మాట్లాడుతూ సావిత్రిరావు పూలే గురించి వివరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం సూర్యకళ మందిరంలో మనం ఉన్నాము. ఇక్కడ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా ఎమ్మెల్సీ ఐవీరావు గారి ఆధ్వర్యంలో పుణ్యవతి గారి పర్యవేక్షణలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటివరకు చాలామంది వక్తలు మాట్లాడారు. మనతో పాటు నేరుగా ప్రముఖ స్త్రీ అయినటువంటి పుణ్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు యూటీఎఫ్ ఏ యొక్క చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ యొక్క సందేశం పంపిస్తుందో నేరుగా వారిగా ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మా 90 న్యూస్ తరపు నుంచి మీకు మహిళా దిన శుభాకాంక్షలు. మేడం చెప్పండి, అసలు ఈరోజు మీరు ఏ రకంగా సందేశం ఇవ్వబోతున్నారు? తూర్పు గోదావరి జిల్లా అంటేనే రాజమండ్రి కందుకూరు వీరేశలింగం గారు పూజ్యులు, వారి జ్ఞాపకం వస్తారు అందరికీ. వీరేశలింగం గారు లాంటి ప్రముఖులు, సంఘ సంస్కర్తలు ప్రాణాలకు తెగించి మరీ మహిళల హక్కుల కోసం పోరాడారు. అతి బాల్య వివాహాలు వద్దని, వితంతు పునర్వివాహాలు కావాలని చెప్పి, స్త్రీలు విజ్ఞానవంతులు కావాలని, వివేకవర్ధిని అని ఒక పత్రిక కూడా నడిపారు. అదే లక్ష్యంతో ఇక్కడ ఐకూపాధ్యాయ ఫెడరేషన్ పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. వెంకటస్వామి గారు, అప్పారు వెంకటస్వామి గారు, అమలాపురం ప్రాంతం, ఈ ఐకూపాధ్యాయ ఫెడరేషన్ ఆరంభకుల్లో ఆయన ఒక ప్రముఖులు. ఈ జిల్లాలో ఉపాధ్యాయులు అని అంటే కేవలం మగవాళ్లే కాదు, మహిళలు కూడా ఉన్నారు అని చెప్పి, మహిళా ఉపాధ్యాయులకు కూడా చైతన్యం కావాలి, ప్రత్యేకించి వాళ్ళు కూడా ఉద్యమాల్లో ఉండాలి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రోత్సహించి, అట్లా ప్రత్యేకించి మహిళా సదస్సులు పెట్టిన మొట్టమొదటి జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా. వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నేను వచ్చానప్పుడు ఆ సదస్సుకి, అప్పటి నుంచి కూడా ప్రత్యేకించి మహిళా సదస్సులు కానీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే మహనీయురాలు, మొట్టమొదటి మన దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయుని, ఆడవాళ్లకు చదివే వద్దు అనేది ఒకటైతే, అసలు బ్రాహ్మణేతర కుటుంబాల ఆడవాళ్ళని ఇంకా హీనంగా చూసే రోజుల్లో కులతత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాడి పిల్లలకి చదువులు చెప్పిన ఘనత సావిత్రిబాయి పూలే, ఆశయాలు పుణికిపుచ్చుకొని నడుస్తూ ఉన్నది. అయితే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కానీ, ఐద్వా కానీ, మనం అందరం కోరుకునేది ఏంటనంటే ఆడవాళ్ళందరికీ చదువు కావాలి, చైతన్యం కావాలి, ఉద్యోగాలు కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వ విధానాలు దానికి తగినట్టు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నేను కొన్ని పాఠశాలలు పరిశీలించాను. ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రవేశపెట్టింది, మంచిదే, సంతోషం. కానీ ఈ అమ్మఒడితో పాటు ప్రభుత్వ రంగంలో విద్యని పటిష్టపరచాలి కదా, అది మేము కోరుకుంటుంది. నేను చూసిన స్కూల్లో 130 మంది ఉండేవాళ్ళు 7వ తరగతి వరకును, రేషనలైజేషన్ పేరుతో తగ్గించారు, 5 క్లాసులు పెట్టారు. ఫలితంగా ఏమైంది, ఆడపిల్లలు, చిన్నపిల్లలు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం నడిచి హై స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అంటే డ్రాప్అవుట్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సమస్యలే కదా. అందుకని స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ పెరగకుండా ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఆలోచిస్తూ ఉంది, మహిళలను చైతన్యపరుస్తూ ఉంది, మహిళా విద్యా వ్యాప్తి కోసం పనిచేస్తూ ఉంది. చాలా స్పష్టంగా మనం విన్నాము, మహిళల కోసం వారు తీసుకున్న పట్ల మేము తీసుకుని చెప్పారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఫస్ట్ ఆ మహిళ స్త్రీలను చదువుకొని చెప్పారు. మనతో పాటు ఎమ్మెల్సీ ఐవీరావు గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంచుమించుగా 110 సంవత్సరాలు ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరానికి పూర్తయింది. నిజమైన అర్థంలో చూసుకున్నట్లయితే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవంగా ఇది ఉనికిలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 1975 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాన్ని నడుపుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అయితే మహిళలకి సంబంధించి స్త్రీ వివక్షత్ నిర్మూలన చట్టం అనేటువంటి పేరుతోటి
ఒక పెద్ద డాక్యుమెంట్ని రిలీజ్ చేసి భాగస్వామ్య దేశాలన్నీ కూడా దీనిని అమలు చేయాలని చెప్పి మీ రాజ్యాంగాలను ఆ రకంగా తయారు చేయాలని చెప్పి అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పి భాగస్వామ్య దేశాలన్నింటికీ కూడా ఒక ఆదేశాలు పంపడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని ఎంచుకుని ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తుంది. అయితే ఆయా దేశాల కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చే ఆదేశాలని ఏమి పట్టించుకొని పరిస్తుంది? అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క మహిళా సాధికారతని అలాగే స్త్రీ పురుష సమానత్వాన్ని అమలు చేసేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.